గడప ఉన్నది. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకి మేము కూడా అనుగుణంగా పనిచేస్తూ ఈరోజు సిరికలూరుపేటలో, మరీ ముఖ్యంగా మన సిరికలూరుపేట టౌన్లో ఈరోజు ఎక్కడైతే ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇళ్ల పట్టాలుగా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు మనమంతా కూడా అధికారులతో పాటు ఈరోజు సిరికలూరుపేట మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో అని చెప్పేసి పర్యటన చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఎక్కడైతే సైట్స్ ఉన్నాయో అక్కడికి వచ్చి ప్రత్యేకంగా అధికారులతో పాటు మేము మరి అక్కడ స్థానికులంతా కూడా చూసి దాదాపు చెప్పాలంటే ఒక 67 ఎకరాలకు పైగానే మనకి ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. మరి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని, మరి దీనికోసం ఈ 67 ఎకరాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని పేద నిరుపేద వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో కూడా పేదింటి కన్నీరు ఎక్కడైతే చూసామో మరి వాళ్ళందరి కలలు నెరవేర్చడానికి వాళ్ళందరూ కూడా మంచి ఇళ్లలో ఉండాలి, అందరూ కూడా ఒక మంచి రోజులు రావాలి. లేనోడు లేనట్టుగానే ఉండకుండా లేనోడు కూడా రైతే రాజని రాజన్న గారు చెప్పినట్టుగా ఈరోజు పేదోడు కూడా రాజని చెప్పేసి సిరికలూరుపేటలో పూర్తి స్థాయిలో కూడా తీర్చిదిద్దేందుకు మేమంతా కూడా పనిచేస్తా ఉన్నాము. కాబట్టి ఇప్పటి నుంచి కూడా తక్షణమే అధికారులతో మాట్లాడి రానున్న కాలంలో దీనికి తగ్గట్టు ఒక తప్పనిసరిగా కూడా దీనికి ఒక ప్రణాళిక సిద్ధం చేసి దాని తగ్గట్టుగానే లేని వాళ్ళకి చూసుకుని అర్హులైన వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసి ఇవన్నీ కూడా అతి తొందరలో సీఎం గారి కళ నెరవేరుస్తూ, అలాగే సిరికలూరుపేట ఎప్పటి నుంచో పేదలందరూ కూడా కంటున్న కళ నెరవేర్చేందుకు మీ రజనమ పనిచేస్తుందని చెప్పి ఈరోజు మీరందరూ కూడా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.